పరిపాలనలో పారదర్శకత కావచ్చు, అవినీతి రహితంగా నేరుగా డిబిటీ ద్వారా మధ్యలో ఎవరు ఏ పొరలు లేకుండా నేరుగా బెనిఫిషరీస్కు బెనిఫిట్ అందించడం కావచ్చు, 31 లక్షల ఇళ్ల స్థలాలు కావచ్చు, పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశంలోనే ఆదర్శప్రాయంగా విద్యారంగాన్ని వైద్య రంగాన్ని తీర్చిదిద్దడం కావచ్చు, 2000 సచివాలయం పెట్టి 2000 మందికి నేరుగా పరిపాలన ముంగిటకు తీసుకురావడం కావచ్చు, 130,000 ఉద్యోగాలు వచ్చిన 4 నెలల్లోనే చిన్నపాటి రిమార్క్ కూడా లేకుండా రిక్రూట్మెంట్ పూర్తి చేయడం కావచ్చు, 130,000 ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు. బహుశా మనం వచ్చేటప్పటికున్న 3.5 లక్షల, 3 లక్షల 90 వేలు, 4 లక్షలు ఉంటే ఈ రోజు దానికి 2 లక్షల పైగా ఉద్యోగాలు యాడ్ చేశామంటే దేశ చరిత్రలో తొలిసారి. ఇది ఏదో ఘనత చెప్పుకోవడం కాదు, ఒక మొత్తం ఒక ప్లాట్ఫామ్ కొత్తది నిర్మించాం, వ్యవస్థనే నిర్మించాం. సచివాలయాలు లాంటి వ్యవస్థ తీసుకొచ్చి కిందికి తీసుకురావడం, ఆ తర్వాత స్పందన, ఆ తర్వాత మూడవది, ఇది చాలా అత్యంత సాహసోపేతమైంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే దిశగా మొత్తం ప్రభుత్వం మీ ముంగిట ఉంటుంది అనే నమ్మకం విశ్వాసం కల్పించే దిశగా ఆఖరు అడుగు, పెద్ద ముందడుగు ఇప్పుడు వేయబోతున్నాం. నెక్స్ట్ మంత్ కేబినెట్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే సాహసం దేశంలో బీసీ నాయకులు తెచ్చుకున్న ప్రభుత్వాలు కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలరు. ప్రతి అడుగులో ఈ 3.5 ఏళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా ఎక్కడ ఏదైనా ప్రజలు ఎస్ మేము మీ వెనకంబడి ఉన్నాం జగన్ అన్న అని ఆయనతోనే అడుగులు వేస్తున్నారు. ఆ ఆశీస్సులు మెండుగా లభిస్తున్నాయి. మనం ఏ రోజు ఎక్కడ బయటికి జనం లేక వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సగర్వంగా కాళ్ళు ఎగరేసి నడవగలుగుతున్నాం. ప్రజల ఆదరాభిమానాలు కూడా మన మీద అంతగా ఉంటున్నాయి.